हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बज़। इंडिया मरियु न्यूजीलैंड मध्य जरुगुतुन्न WTC फाइनल मैच लो मोदटी इन्निंग्स नि मुगिंचिंदी। ई रोज मनं ई वीडियोलो भारत सरैन स्कोर चेसिंदा लेक इंकोन्नि पరుగులు చేయాల్సి ఉందా, అంతే కాకుండా పిచ్ కండిషన్స్ भारत కు ఎంత వరకు ఉపయోగపడతాయి, సో ఆ విషయాలు తెలుసుకోబోతున్నాం। నిన్న మన వాళ్ళు 146 పరుగులకి మ్యాచ్ ని ముగించారు, 3 వికెట్లు కోల్పోయాయి। అయితే ఈ రోజు 217 పరుగులకి ఆల్ అవుట్ అయ్యారు। पिच अनेदी पेस बौलिंग की भयंकरंगा अनुकूलिस्तोंदी। अंदुके न्यूजीलैंड पेस बौलर्लु अंदगा रेच्चिपोयारु, मुख्यंगा कैल जेम्सन 5 विकेट्लु पडगొట్టాడు। అయితే స్కోర్ విషయానికి వచ్చామంటే ఇంకొక 50 పరుగులు అంటే 260 పైన చేసి ఉండింటే ఖచ్చితంగా భారత్ కి అదొక మంచి స్కోర్ అయ్యేది ఆ పిచ్ పైన। ఈ రోజు గేమ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ నిన్న మంచి టచ్ లో కనిపించాడు, కానీ ఈ రోజు న్యూజిలాండ్ బౌలర్లకు దొరికిపోయాడు। ఇక భారత్ అనుకున్న పరుగులు చేయకపోవడానికి కారణం ఏంటంటే అజింక్య రహానే కరెక్ట్ టైం లో అవుట్ అవ్వడం, అదొక అన్లక్కీ డిస్మిస్ లనే చెప్పాలి। ఎందుకంటే రహానే చాలా మంచి స్టేజ్ లో ఉన్నాడు, చాలా బాగా పరుగులు చేస్తున్నాడు, కానీ అనుకోని విధంగా ఒక స్ట్రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు। రిషబ్ పంత్ एक्स फैक्टर గా మారతాడు అనుకున్నాం, ఖచ్చితంగా ఏదైనా ఉండింటే మంచి పరుగులు వచ్చేవి భారత్ కు, కానీ కొంచెం పేషెన్స్ తో ఆడకుండా కొంచెం తన మార్క్ స్టైల్లో ఆడడానికి ట్రై చేశాడు, వెంటనే అవుట్ అయిపోయాడు। ఇక జడేజా మరియు అశ్విన్ ని మనం మర్చిపోకూడదు, వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా చాలానే ఉంది ఇప్పుడు వచ్చిన స్కోర్ లో। ఇక పిచ్ కండిషన్స్ మనకు ఎంతవరకు అనుకూలిస్తాయంటే పూర్తిగా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది। మన టీంలో కూడా చాలా మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు, మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఈశాంత్ శర్మ। మన వాళ్ళు కూడా కరెక్ట్ లైన్ అండ్ లెంత్ ని యూజ్ చేశారంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ని ఈజీగా ఇబ్బంది పెట్టగలరు। సో ఈ మ్యాచ్ గెలవాలన్నా భారత్ పై చేయి సాధించాలన్నా ఈ సెషన్ లోనే తెలిసిపోతుంది అన్నమాట। చూద్దాం ఏం జరుగుతుందో। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।